భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తుప్రసాద్ ఆధ్వర్యంలో పెంటపాడులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. అక్కడికి వచ్చిన అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం తాడేపల్లిగూడెం పట్టణం బీజేపీ ఆధ్వర్యంలో ఏలూరు బస్ స్టాండ్లో జెండా ఆవిష్కరించారు. ఈ రోజున భారతదేశ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెంటపాడు మండలం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మంది సీను గారి కార్యాలయమందు చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి పెంటపాడు మండల అధ్యక్షుడు తమ్ముడు దత్తు ప్రసాద్ గారు జెండా వందనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి వెంకటేశ్వర గారికి రాంచంద్ర గారికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి తోటి భారతీయ జనతా పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ప్రతి భారతీయుడు కూడా ఈ 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు ఘనంగా చేసుకోవాలి అంటే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 10వసారి ఎర్ర కోట మీద మరి జాతీయ జెండాను ఎగరవేస్తున్న సందర్భం. అంతేకాదు 10 సంవత్సరాల క్రితం మరి భారతదేశం ఏ రకంగా ఉంది, 10 సంవత్సరాలు మరి నరేంద్ర మోడీ గారు పరిపాలన అందించిన తర్వాత ఈ భారతదేశం ఏ రకంగా ఉందనేది మనం అందరం కూడా గమనంలోకి రావాలి. ఇవాళ ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ స్వాతంత్రం రావడానికి ఒక గాంధీ మహాత్ములే కాదు, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు, తాంత్యా తోపే, భగత్ సింగ్ లాంటి విరోచిత వీరుల కథలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా ఇవాళ పాఠ్యాంశాల్లో చేర్చడం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, గతంలో మరి ఇండియా ఒక క్రీడల కామన్వెల్త్ క్రీడల్లో ఎక్కడో 64వ స్థానంలో ఒక బంగారు పథకం వస్తే మరి దేశమంతా ఎంతో ఉప్పొంగే పరిస్థితి ఉండేది. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే కామన్వెల్త్ యువ క్రీడల్లో 5వ స్థానానికి వచ్చిందంటే అంటే మరి క్రీడాకారులకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎంత ప్రోత్సాహం ఇచ్చారనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి గతంలో భారతదేశం అప్పుల పరిస్థితి అప్పులమయమైపోతే ఇవాళ ఇండియాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇతర దేశాలకు అప్పులు ఇచ్చే విధంగా ఇవాళ అంత ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశాన్ని బలోపేతం చేయడం జరిగింది. ఇవాళ మొన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నాకు 3వసారి అధికారం ఇస్తే భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి పటిష్టమైనటువంటి భారతదేశాన్ని మీకు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇవాళ ఇండియాని మరి ఇండియాకి మరి చైనా కానీ పాకిస్తాన్ కానీ మయన్మార్ కానీ బంగ్లాదేశ్ కానీ చొచ్చుకొచ్చే పరిస్థితులుంటే ఇవాళ ప్రపంచ దేశాలకి పెద్దన్న పాత్ర వహిస్తూ వాటికి చెక్ చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి బలమైన భారత్ని ఇవాళ మనం మరి స్వర్ణ భారత్ గా చేసుకోవడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ మనం అందరం కూడా పనిచేయవలసిన పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ భారతదేశ స్వాతంత్రానికి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి మరి ఏదైతే మన స్వాతంత్రాన్ని మనం తెచ్చుకున్నామో అటువంటి వీరుల కథలను ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి, దాని దిశగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మరి తమ్ముడు చెప్పినట్టుగా హర్ ఘర్ తిరంగా పేరు మీద నరేంద్ర మోడీ గారు 13 నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలి అనే నినాదం, ఎందుకంటే జాతీయ భావం పెరగాలి, జాతి సమైక్యత పెరగాలి అనే ఆలోచన దిశగా ఇవాళ మన మోడీ గారి యొక్క ఏదైతే ఆలోచన ఉందో మన అందరం కూడా మన ఇళ్ల మీద జాతీయ జెండాని కట్టుకుని మన దేశభక్తిని చాటుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ మీ అందరికీ మరొక మారు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం.